అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా అద్భుతం. ప్రకృతి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనకు తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అందులో ఇది ప్రధానమైనది. ఎంత అద్భుతంగా ఇది మన మానవాళికి ఉపయోగపడుతుందంటే చాలా 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 అద్భుతమైనది. ప్రకృతిలో మనకి ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ అందులో ఇది ప్రధానమైనది ఎందుకు చెప్తున్నానంటే ఇది ముఖ్యంగా మగవారికి చాలా చాలా ఉపయోగపడుతుంది. అయితే చూడండి, ఈ మధ్య కాలంలో మన తినే తిండి వాతావరణం వల్ల మనకి కొన్ని కొన్ని శక్తి అనేది తగ్గిపోయిందన్నమాట, ముఖ్యంగా మగవారికి. అయితే వారికి ఈ యొక్క దీని కనుక వాడినట్లయితే ఇక చూడండి, వారు చాలా 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 శక్తివంతంగా తయారవుతారు. వారి యొక్క మనసులో ఎంతో కోరికలు ఉంటాయి, కానీ వారు తీరా అక్కడికి వెళ్ళేసరికి వారి యొక్క జీవిత భాగస్వామి దగ్గరికి వెళ్ళేసరికి వారు ఇక దాంట్లో ఫెయిల్డ్ అవుతూ ఉంటారు. కానీ ఈ యొక్క విధానంలో నేను చెప్పినట్లు కనుక మీరు చేశారు అంటే ఇక చూడండి, చాలా 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 అద్భుతంగా ఇది మీకైతే పనిచేస్తుంది. ప్రకృతిలో మనకి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ అద్భుతాల్లో ఇది ప్రధానమైనది. దీన్ని మీరు వాడండి, ఇక ఎలాంటి మందులు వాటితో పని లేకుండానే మీకు శక్తి బాగా వస్తుంది. చాలా చాలా అద్భుతమైన వీడియో ఇది. అయితే ఈ యొక్క వీడియో అనేది ఇక్కడ చూడండి, మేకలన్నీ మేస్తూ ఉన్నాయి. ఇక ఈ వీడియో అనేది మన యొక్క ఛానల్ ఫస్ట్లో పెట్టినప్పుడు ఈ యొక్క నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజులకి ఒక వీడియో చేద్దాం అన్న ఉద్దేశంలో నేను ఇక్కడికి వచ్చి దీన్ని చేస్తూ ఉన్నాను. మీరైతే నేను చెప్పినట్లు మీరు చేయండి చాలు, ఇక అద్భుతం జరుగుతుంది అన్నమాట, చాలా చాలా అద్భుతం. అయితే ఆ యొక్క చెట్టు ఎలా ఉంటుంది ఏంటి మీకు నేనైతే క్లియర్గా చెప్తాను, చూడండి. చూడండి, ఈ యొక్క చెట్టు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అటు నుంచి వస్తే మనకి బాగుంటుంది, అక్కడ మీకు చూపిస్తాను. చెట్టు చాలా శక్తివంతమైన చెట్టు, మీకు చూపిస్తాను చూడండి, దాన్ని ఎలా వాడాలి ఏంటి. లోపలగా ఉంది, వర్షాకాలం కాబట్టి అంత కూడా మంచి చెట్లు మొలిచేసినాయి. చూడండి ఈ చెట్టు, అది మనకి ఇదంతా కూడా ఒకటే, ఇదంతా కూడా ఒకే చెట్టు, ఇదంతా కూడా ఒకే చెట్టు, ఇది అంతా కూడా ఒకే చెట్టు. ఇక చూడండి, దీనితో మనం ఎలా చేసుకోవాలి అంటే న్యాచురల్గా మగవారికి శక్తి రావాలి అంటే ఏం చేయాలి చూడండి. దీనిపైన ఈ యొక్క చూడండి, ఆ కాండం ఇది చూడండి, ఇది చూడండి, చెక్క పైన ఈ యొక్క చెక్క ఈ చెట్టు దగ్గరలో ఉంది. దీని చెక్కని మనం తెచ్చుకోవాలి, దీని చెక్కని బాగా చెట్టును చూడండి, మీరు చూస్తే సరిపోతుంది. దీని యొక్క చెక్కని మనం తెచ్చుకోవాలి. ఈ చెక్కని తెచ్చుకోవాలి. మనం తెచ్చుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం బాగా దంచాలి, బాగా దంచి నీడలో ఆరబెట్టాలి, దంచి నీడలో ఆరబెట్టాలి, చక్కగా నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత ఈ యొక్క పొడిలో మనం ఏం చేయాలంటే తాటి బెల్లం లేదా పటిక బెల్లం ఈ రెండు కనుక మనం ఇందులో కలుపుకొని, తాటికి బెల్లం లేదా పటిక బెల్లం ఈ రెండు కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఆవు నేతితో కానీ పాలతో కానీ మనం తిన్నట్లయితే, ఆవు నేతితో కానీ పాలతో కానీ తిన్నట్లయితే ఇక చూడండి, మీ యొక్క మనసులో కోరిక ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మీరు ఆ యొక్క విషయాన్ని అంటే ఆ యొక్క పనిని మీరు చేయగలరు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఆ పనిని మీరు
చేయగలరు. దీని గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. అరే మాకు ఆ యొక్క దాన్ని మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం, సుఖం పొందలేకపోతున్నాం అనుకునేవారు, మీరు ఎన్నో మందులు వాడి వాడి విసిగిపోయిన వారు, దయచేసి ఒక్కసారి దీన్ని వాడండి. చెట్టును బాగా గుర్తించండి, చెట్టుని బాగా గుర్తించండి. దీన్ని మీరు చేసినట్లయితే మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. దీనికోసం మీరు వేరే వేరే వేలక వేల మందులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్టు లేనిది, యాకు తిన్నా కూడా ఏమి కాదు. అయితే మనకే అవసరమైంది ఏంటంటే చెక్క మాత్రమే, దీని యొక్క చెక్క మాత్రమే, ఆ పై బెరడు, దీని యొక్క చెక్క బెరడు, అదే దీన్నే బెరడు అంటారు. ఇది ఇది మాత్రమే మనం తినవలసి ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకునే విధంగా మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి మంచి యొక్క సుఖం అనేది అందులో పొందగలము. చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూడండి, ఇంత కష్టపడి వీడియో తీస్తూ ఉన్నాం. అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీ ప్రాంతంలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారో ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే రాయండి. అంటే మీ ప్రాంతంలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది మీరు చెప్పినట్లయితే చాలామంది కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఈ యొక్క ఆకులు చెట్లు చూడండి. అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి ఇంత కష్టపడి ఈ చూడండి ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఇక్కడ పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఇలాంటి లొకేషన్లోకి వెళ్ళి మరీ వీడియోలు చేస్తూ ఉన్నాం. ఏదో ఒక చోట ఆఫీస్లో కూర్చొని మాటలు చెప్పడం లేదు. న్యాచురల్గా మేము నేర్చుకున్న ఈ యొక్క మూలికా శాస్త్రాన్ని ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు మంచి కామెంట్లు అయితే పెట్టండి, మీకు ఇష్టం ఉంటే, మీకు నచ్చలేదంటే వదిలేసి వెళ్ళండి, అంతేకాని చెడ్డ కామెంట్లు పెట్టవద్దు. దానివల్ల ఇది చాలామంది పైన ప్రభావం చూపుతుంది. చెడ్డ కామెంట్లు మీరు పెట్టడం వల్ల ప్రకృతి తల్లిలో జీవిస్తూ ప్రకృతి గురించి చెప్తూ ఉన్నాము. ఇలాంటి వీడియోస్కి మీరు వ్యతిరేకంగా చెడు కామెంట్లు పెట్టి పాపాన్ని మూటగట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఒక చెడ్డ పని, ఒక చెడ్డ మాట మాట్లాడినప్పుడు ఆ ఒక్క పాపం మనతో పోదు, ఖచ్చితంగా అది కొన్ని తరాల పాటు మన కుటుంబం పైన ఆ పాపం అనేది ఉంటుంది. దయచేసి మంచి మనసుతో చూడండి, ప్రకృతి తల్లిని ఎంకరేజ్ చేయండి. ఈ ప్రకృతి బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. దయచేసి ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఏదైనా సరే, సంజీవిని మొక్క అయినా సరే ప్రకృతిలోనే పుట్టింది. దీన్ని చూడండి, మంచి చెట్టు అన్నమాట ఇది. ఇక చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. అందరికీ నమస్తే.